నమస్తే, విజయ జర్నీకి స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులోని సింహపురి స్పోర్ట్స్ అకాడమీ దగ్గర ఉన్నానండి. నేను ఇప్పుడు కర్రస్వామిని చాలా షార్ట్ టైమ్ లో నేర్చుకున్నటువంటి కొంతమంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వాసు గారు అండ్ నరేష్ గారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు కర్రస్వామి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? నమస్కారం అండి, మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, జగేపేట మండల్, జగేపేట. మేము చేగు విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పీటీస్ గా వర్క్ చేస్తున్నాం. మేము తరచుగా మొబైల్ చూస్తూ మన సింహపురి అకాడమీ కరసామ్ క్లాసెస్ చూస్తూ ఉంటాం తరచుగా గురువు గారి. సో ఆ విధంగా మేము నేర్చుకుని పిల్లలకి మా వంతుగా మేము ఏదైనా నేర్పించాలి అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. సో గురువు గారు కూడా మాకు చాలా షార్ట్ టర్మ్ లోనే ఎక్కువ చెప్పారు, దాంట్లో మేము కూడా మా వంతుగా మేము నేర్చుకోవడానికి ట్రై చేసాం. సార్ కూడా బాగుంది అన్నారు, దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. అసలు మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మేడం, నేచురల్ గా మేము స్కూల్లో వర్క్ చేస్తుంటాం కదా పీటీస్ గా, మేము ఇట్లాగా క్యాజువల్ గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇలాగ మన మాస్టర్ వీడియో చూసాను అనమాట. అది చూడటం చూసినప్పుడు ఇది కరసాము ఏదో బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, అందులో నాకు చిన్నప్పటి నుంచి ఇందులో కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ వల్ల దాన్ని నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కలిగే ఒక తపనతో ఇది ఎలా తిప్పాలనేది నేను ఒక స్టిక్ తెచ్చుకొని మేము అక్కడే ప్రాక్టీస్ చేసాము. అక్కడే ప్రాక్టీస్ చేసి ఇది బాగుంది వాసు, ఇలా బాగుంది, ఇలా చేద్దాము, ఇలా చేసి మన పిల్లలకు కూడా మనం ఇలా నేర్పితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఒకసారి మా వాసు మా పీటీ సార్తో నేను కాంటాక్ట్ అయ్యాము. అలాగా కాంటాక్ట్ అయ్యి ఇలా మాస్టర్ గారితో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఎలా ఉంది ఏంటి అసలు ఎలా నేర్పుతారు మాకు ఇవ్వగలిస్తారని మేము అడిగాము. సో తప్పకుండా అండి, మీరు వచ్చి ఇక్కడికి చూసుకొని బాగుంటే మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు నేర్చుకుంటారు, కంపల్సరీ నేర్చుకోగలరు అన్నారు. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికి ఎన్ని రోజులు పట్టింది మీకు ఇక్కడ, అంటే కోర్సు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? మేము కోర్సు నేర్చుకోవడానికి అంటే ఇది యాక్చువల్ గా 15 డేస్ కోర్స్ అండి. మాస్టర్ ముందు 15 డేస్ కోర్స్ అని చెప్పారు. మాస్టర్ త్వరగా మాకు ఎంత ఈజీగా చెప్పారంటే మాస్టర్ చెప్పింది చెప్పినట్టు మేము చేయగలిగాం అనమాట. మాకు ఎలా ఈజీ అయిపోయింది అంటే మేము ఫస్ట్ అక్కడ చూసుకొని రావడం వల్ల మాస్టర్ చెప్తున్నారు చేసేస్తున్నాం. అలా చాలా ఈజీగా చెప్పేశారు మాస్టర్. మేము త్వరగా నేర్చుకోవడానికి కారణం కూడా మాస్టర్ చెప్పింది బాగా అర్థమైంది మాకు. ఆ విధంగా మేము త్వరగా ఒక 15 డేస్ లో మేము నేర్చుకోవడం జరిగింది కోర్స్. సో మాస్టర్ మీకు చేసే ఎక్స్ప్లనేషన్ తర్వాత మీ ఇంట్రెస్ట్ ఈ రెండు యాడ్ అవడం వల్ల మీరు షార్ట్ టైమ్ లో నేర్చుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ నేర్చుకున్న తర్వాత? నేను మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం ఇద్దరం కూడా, ఎందుకంటే గురువు గారు ఇంత బాగా చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మాకు మేము మా ఇంట్రెస్ట్ చూసి గురువు గారు కూడా వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి అని సార్ ఎంతైతే ఛాన్స్ ఉందో అంతవరకు చెప్పడానికి ట్రై చేశారు. మేము కూడా అలాగే రిసీవ్ చేసుకున్నాం. మాకు ఈ ఆనందం ఎలా ఉందంటే మేము ఇంకా పిల్లలకి ఇంకా బాగా చెప్తే గురువు గారి పేరు ఇంకా స్ప్రెడ్ అవుద్ది. మాకు ఎవరైనా అడిగినా మేము మా గురువు గారు ఇలా చెప్పారు, మా శ్రీనివాస్ గారు ఇలా నేర్పించారు అని మేము చెప్పుకోగలం. ఎందుకంటే సార్ కూడా వీళ్ళకి ఇంతవరకు చెప్పాలి అని లిమిట్ లేకుండా వీళ్ళు ఎంత నేర్చుకుంటే అంత చెప్పాలి అనే థాట్తోనే మాకు చెప్పడానికి ట్రై చేశారు. అదేవిధంగా మేము ఇద్దరం కూడా ఎంత గురువు గారు చెప్తే అంత చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యాం. అంటే మనసుకు నచ్చిన పని చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా అదే వస్తుంది. సో మనం చేసే పని ఫస్ట్ మనకు నచ్చాలి, అప్పుడు అది తృప్తినిస్తుంది, వెంటనే ఈజీగా సక్సెస్ అవుతాం అనమాట. సో మీకు మా నెల్లూరు ఎలా అనిపించింది? మా నెల్లూరు ఫుడ్, మా నెల్లూరు క్లైమేట్ ఎలా ఉంది? నెల్లూరు ఫుడ్ అంటే బాగుంది మేడం, నెల్లూరు క్లైమేట్ కూడా బాగుంది. అలాగే సమ్మర్ లో వచ్చాం కదా మేడం, అందుకని కొంచెం ఎక్కడైనా సమ్మర్ అంటే అంతేగా. ఓ మై గాడ్, చాలా క్రేజీగా ఉందండి. కర్రకి అటు ఇటు ఫైర్ నంటించి ఇప్పుడు కర్రసాం చేయబడుతున్నారు, నాకు చాలా భయంగా ఉంది. మనం చూద్దాం మరి. కదండి ఎంత ఇంట్రెస్ట్ గా ఉందో. సో నేర్చుకోవాలని పట్టుదల ఉంటే మనం సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి మీరు కూడా కరసంలో ప్రావీణ్యులు కావాలంటే సింహపురి స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి.